ఢిల్లీలో పాలన గాడిన పడుతోంది వివాదాల సంగతేమొగని కేజ్రీవాల్ చేస్తున్న మార్పులకు అవినీతి పొరల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అవినీతిని ఆమడ దూరం పరిగెత్తించే పనిలో కేజ్రీవాల్ కొంత విజయం సాధించారు ఢిల్లీలో అవినీతి తగ్గిందా లంచం అంటేనే ఉద్యోగులు భయపడుతున్నారా ప్రజలకు నిజాయితీతో సేవలు అందిస్తున్నారా అవుననే అంటున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ आम आदमी पार्टी అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో అవినీతి 70-80% వరకు తగ్గుముఖం పట్టిందని స్వయంగా ప్రకటించారు కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా తాము చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని గర్వంగా చెప్పుకొచ్చారు కేజ్రీవాల్ దీనికి కేజ్రీవాల్ ఓ ఉదాహరణ కూడా చెప్పారు లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ కు కేజ్రీవాల్ కుమార్తె రవాణా శాఖ కార్యాలయానికి సాధారణ పౌరురాలుగా వెళ్ళారట కీలకమైన డాక్యుమెంట్స్ లేకుండానే లైసెన్స్ పొందే ప్రయత్నం చేశారు లంచం కూడా ఇవ్వజూపారు అయితే ఎక్కడ అధికారులు లొంగలేదట నిబంధనలకు విరుద్ధంగా పని చేయబోమంటూ తెగేసి చెప్పారట तो मेरी बेटी बोली अंकल बहुत अर्जेंट है बहुत जरूरी चाहिए जितने पैसे आप कहोगे मैं दे दूंगी तो वो अफसर बोला क्या बच्ची वालों बच्चों वाली बातें कर रही है भाग यहां से दिल्ली के अंदर रिश्वतखोरी वाकई कम हुई है बहुत कम हुई है ఢిల్లీని అవినీతి రహిత రాష్ట్రంగా మార్చుతామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేసింది అవినీతి భాగోతాల్ని వీడియోల రూపంలో పంపించాలని కోరింది అంటే జనం అనూహ్యంగా స్పందించారు దాదాపు 125,000 వీడియో మెసేజ్లను పంపించారు అంటే కేజ్రీవాల్ అండ్ టీమ్ కొరడ చిలిపించింది తో కేజ్రీవాల్ ఖుషీగా ఉన్నారు 100% అవినీతి రహిత రాష్ట్రంగా ఢిల్లీని మార్చుతామంటూ రెట్టించిన ఉత్సాహంతో చెప్తున్నారు పాలనలో ఎన్ని వివాదాలు ఎదుర్కొంటున్నా అవినీతి విషయంలో మాత్రం కేజ్రీవాల్ స్ట్రిక్ట్ గానే ఉంటున్నారని ఢిల్లీ ప్రజల్లో టాక్ నడుస్తోంది అదే నిజమైతే కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక పోరాటంలో సక్సెస్ అయినట్టే కదా ఇవి న్యూస్ ఆన్లైన్ విశేషాలు నెక్స్ట్ స్పెషల్ ఫోకస్ ప్రసారం స్టే ట్యూన్